సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మున్రాయి రాజగోపాలపేట గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింట ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు. నంగునూరు మండలం మున్రాయి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఈ కార్యక్రమంలో నంగునూరు ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజగోపాల్పేట మున్రాయి గ్రామాల్లో ఈరోజు ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగిందని, ప్రతి మండలానికి ఒక ఇండస్ట్రియల్ కంపెనీ మంజూరు చేయడం జరిగిందని, ఆ కంపెనీల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు. అలాగే టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మున్రాయి గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించామని, ఇప్పటికే నంగునూరు మండలంలోని 23 గ్రామాలకు 12 గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశామని, మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటేస్తామని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని, పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని 400,000 మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మున్రాయి గ్రామ సర్పంచ్ కమలాకర్ రెడ్డి, సోమిరెడ్డి రమేష్ గౌడ్, దువ్వల మల్లయ్య, రాజరెడ్డి, తిరుపతి భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నంగునూరు మండలంలోని 24 గ్రామాలకు ఈరోజు వరకు 12 గ్రామాలను ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్రాయి రాజగోల్పేట గ్రామాలను కూడా ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మండల నాయకులు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. గతంలో గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఏదైతే మెజార్టీ ఇచ్చినామో ఆ మెజార్టీని ఇవ్వడం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రజలు కూడా ఆ సుముఖంగా ఉన్నారు. మాజీ మంత్రి గారికి ఇచ్చినటువంటి మెజార్టీని ఇవ్వడానికి వాళ్ళు, ప్రజలు, ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను చూసి ప్రజలే స్వచ్ఛందంగా మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు వారు మాకు బొట్టు పెట్టి స్వాగతం పలికి, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం ఏం లేదు, మేము గౌరవ మంత్రి గారి మీద గౌరవంతో ప్రజా సంక్షేమ పథకాల దృష్ట్యా మేము ఖచ్చితంగా మళ్ళీ కారు గుర్తుకేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా మండల ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి వారందరికీ మండల శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మండల శాఖ తరఫున జై తెలంగాణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంగునూరు మండలంలోని అన్ని గ్రామాలకు ఇంటింటి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మున్రాయి రాజగోపాల్పేటలో ఇంటింటి ప్రచారం చేసుకోవడం జరిగింది. నిజంగా ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కడప దొక్కినా, ఏ ముసలి అవ్వనడిగినా, అయ్యని అడిగినా, ఏ బీడీ కార్మికురాలని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, అందరూ కేసీఆర్ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఈరోజు కారు గుర్తుకు తప్ప ఇక్కడ ఏ పార్టీ కూడా ఇక్కడ చోటు లేదు. తప్పకుండా కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటు వేసి రేపు రానున్న లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఇక్కడ గత సిద్దిపేట నియోజకవర్గం మాత్రం ప్రత్యేకం. తెలంగాణ ఉద్యమంలోనే సిద్దిపేటలో ఉద్యమం ప్రారంభించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధన చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పురిటిగడ్డ ఇది. ఇక్కడ వేరే పార్టీలకు ఎప్పుడు కూడా స్థానం లేదని చెప్పి అందరు ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో